అనాథ పిల్లల సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. 2015 గజ్వేల్ సభలో తల్లిదండ్రులు లేని ఇద్దరు బాలికలను చూసి చలించిన కేసీఆర్ అనాథ పిల్లల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టిస్తామని హామీ ఇచ్చారన్నారు. 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకోవాలని, వారికి భూములు ఇండ్లు కేటాయించాలని కోరారు. అన్ని జర్నలిస్టుల సంఘాలను కలుపుకొని సమస్యల పరిష్కారానికి పోరాడతామన్నారు. జూన్ 23 2015 జూన్ 23 2020 దాటిపోయింది 22 దాటిపోయింది 6 సంవత్సరాలు ఇప్పుడు డిసెంబర్ 23 అంటే ఇంకొక 3 రోజుల్లో 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 6 నెలలు 7 సంవత్సరాలు 6 నెలలు గడిసిన 10th తర్వాత ఇంటర్మీడియట్ పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాల ఇక్కడ ప్రారంభం కాలేదు యాదగిరిగుట్టలో ప్రారంభం కాలేదు प्रणब मुखर्जी पे तरवा मो राष्ट्रपति वच् को सीडे आयन पे तरह इपड़ मूडो राष्ट्रपति वे संवस